ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే మీ ఫోన్ కు నోటిఫికేషన్స్ వస్తాయి। హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రాగా తెలుగు ఛానల్। ఈ రోజు వీడియోలో ఒక టేస్టీ స్వీట్ రెసిపీ చూపిస్తున్నాను। బెంగాలీ రసగుల్లా అంటే చాలా మందికి ఇష్టం, స్వీట్ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు ఈ స్వీట్ ని, ఎందుకంటే ఇది చాలా సాఫ్ట్ గా జ్యూసీగా స్పంజీగా ఉంటుంది। ఈ బెంగాలీ రసగుల్లా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకొని అందులో 2 లీటర్ల పాలను వేసుకుంటున్నాను। ఈ పాలు టోండ్ అయినా ఫుల్ ఫ్యాట్ అయినా ఏవైనా పర్లేదు। ఈ పాలను వేసుకున్న తర్వాత ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మీగడ కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి। ఇలా ఒకసారి పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని 2 నిమ్మకాయలను ఇలా రసం పిండుకొని పల్ప్ గింజలు అంతా తీసేసి అందులో 3 టేబుల్ స్పూన్ల వాటర్ ని మిక్స్ చేసుకొని ఈ పాలలో మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిసేపటికి పాలు విరగడం స్టార్ట్ అవుతుంది। ఇలా కొంచెం ఉండల్లాగా రాగానే పాలు విరగడం స్టార్ట్ అవుతుంది। కొద్దిసేపటికి పాలల్లో నుంచి వాటర్ అనేది ఇలా సెపరేట్ అయిపోయి పన్నీర్ అనేది ఫామ్ అవుతుంది। ఇలా పన్నీర్ అనేది ఫామ్ అవగానే ఒక గిన్నెలో ఒక పల్చటి క్లాత్ ని పరచుకొని ఇలా మనం పన్నీర్ ని సెపరేట్ చేసుకొని వడగొట్టుకోవాలి వాటర్ అంతా। ఇలా పన్నీర్ నంతా వడగట్టుకున్న తర్వాత ఈ పన్నీర్ నంతా వాటర్ తో శుభ్రం చేసుకోవాలి, ఎందుకంటే మనం ఇందులో నిమ్మరసం పిండాం కాబట్టి పులుపుదనం అనేది ఉంటుంది, వాటర్ తో క్లీన్ చేయడం వల్ల అదంతా వెళ్ళిపోతుంది। ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత క్లాత్ అంతా ఇలా దగ్గరికి చేసుకొని ఇందులో ఉన్న వాటర్ నంతా తీసేసుకోవాలి। మరీ గట్టిగా పిండకూడదు, పన్నీర్ గట్టిగా వచ్చింది అంటే రసగుల్లా అనేవి గట్టిగా వచ్చేస్తాయి, కాబట్టి జస్ట్ ఇలా వాటర్ ని తీసివేసుకొని కొద్దిసేపు చల్లారనివ్వాలి। ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి, పన్నీర్ అనేది తడిగా సాఫ్ట్ గా ఉంది। ఇప్పుడు ఈ పన్నీర్ ముద్దని ఇలా విడిగా చేసుకోవాలి। ఇలా విడివిడిగా చేసుకున్న తర్వాత మణికట్టు సహాయంతో మనం ఈ ఉండల్నన్నిటిని మెత్తగా చాలా స్మూత్ గా చేసుకోవాలి, ఎక్కడ ఉండల్ లేకుండా సాఫ్ట్ డో లాగా ఒక 5 నిమిషాల పాటు మెత్తగా ఒత్తుకోవాలి। ఇలా చేయడం వల్ల రసగుల్లా అనేది బాగా పొంగుతూ వస్తాయి, సాఫ్ట్ గా ఉంటాయి। ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ టెక్స్చర్ వచ్చే వరకు మెత్తగా ఒత్తుకోవాలి। ఇప్పుడు సాఫ్ట్ గా పన్నీర్ డో అనేది రెడీ అయ్యింది। దీన్ని పక్కన పెట్టుకొని ఒక బౌల్ లో 1 కప్పు షుగర్ కి 5 కప్పుల వాటర్ ని వేసుకుంటున్నాను షుగర్ సిరప్ కోసం। స్టవ్ వెలిగించుకొని షుగర్ అంతా కరిగేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా కరిగిన తర్వాత ఇందులో 4 యాలకులు వేసుకొని 5 మినిట్స్ పాటు ఈ షుగర్ సిరప్ ని బాయిల్ చేసుకుంటున్నాను। ఇప్పుడు ఈ పన్నీర్ డోని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి, ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇలా బాగా రౌండ్ గా ఈ సైజ్ లో చేసుకుంటే వాటర్ లో వేసేసరికి ఉబ్బుతాయి, డబుల్ సైజ్ అవుతాయి। ఇలా క్రాక్స్ లేకుండా బాల్స్ రెడీ చేసుకొని ఈ సిరప్ అనేది రెడీ అయ్యింది। స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు చేసి పెట్టుకున్న ఈ బాల్స్ ని 1 బై 1 ఈ సిరప్ లో వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో। 10 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేస్తున్నాను, చూడండి సైజ్ అనేది పెరిగింది కదా। ఇప్పుడు ఇంకొక 5 మినిట్స్ పాటు వీటిని బాయిల్ చేసుకుంటున్నాను। 5 మినిట్స్ తర్వాత చెక్ చేస్తే చూడండి బాల్స్ డబుల్ సైజ్ లో అయ్యాయి కదా। ఇలా 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ లోకి ఈ రసగుల్లనంతా ట్రాన్స్ఫర్ చేసుకొని కంప్లీట్ గా ఒక 6 అవర్స్ పాటు చల్లారనివ్వాలి। వెంటనే తినేస్తే రసగుల్లా అంత టేస్ట్ గా అనిపించదు, సిరప్ అనేది పర్ఫెక్ట్ గా పట్టుకోదు। 6 గంటల తర్వాత తింటే లోపల బాగా జ్యూసీగా స్పాంజీగా ఉంటుంది, చూడండి చాలా సాఫ్ట్ గా జ్యూస్ అంతా లోపలికి వెళ్ళిపోయి చాలా పర్ఫెక్ట్ గా
బాయిల్ అయింది రసగుల్లా. ఇలా మనం ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో బెంగాలీ రసగుల్లా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.